హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయా స్టిచ్చింగ్. ఈరోజు ఈ యొక్క ప్యాంట్కి కింది సైడు బాటమ్ ఉంటుంది కదా, దాని యొక్క డిజైన్ చూపిస్తున్నానండి. చూడండి, ఈ డిజైన్ నేను ఏ విధంగా కుట్టాలో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా కింద బాటమ్కు కావాల్సిన బుక్రూమ్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను పెద్ద సైజ్ బుక్రూమ్ తీసుకున్నాను, దానికి కొద్దిగా తక్కువ పడింటే జాయింట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దానికి మధ్యలో నుంచి 4 ఇంచులు లోపలికి తీసుకోవాలి. పైన నుంచి 1 ఇంచు కిందకి పెట్టుకొని ఒక ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఒక డిజైన్లా నేను ఈ విధంగా మార్క్ వేసుకున్నాను. పై పక్కన ఈ విధంగా డిజైన్లా మార్క్ వేసుకొని నేను కటింగ్ చేస్తున్నా. ఇది లెంత్ వచ్చేసి కింద బాటమ్ ఎంత ఉందో అంత డబల్ తీసుకున్నానండి, అంత సైజ్ తీసుకున్నాను. దీని పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. చూడండి, పొడవు నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ యొక్క ఇప్పుడు ఏదైతే కుట్టాలనుకుంటున్నామో దాని మీద దీన్ని నేను లైనింగ్ తీసుకుంటున్నానండి. నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను లైనింగ్ వేస్తున్నాను. లైనింగ్ వేసి ఈ విధంగా దాన్ని పై పక్కన పెట్టుకుంటూ ఈ యొక్క బుక్రూమ్కి లాస్ట్ అంచుల్లో ఇది కుట్టుకోవాలండి. మీది పేస్టింగ్ కనుక అయితే పేస్ట్ చేసుకోండి, ఐరన్ చేసుకుంటే ఇది పేస్ట్ అవుతుంది. నేను ఒకవేళ పేస్టింగ్ వాళ్ళది లేకపోతే ఎలా కుట్టాలని చూపిస్తున్నాను. ఈ విధంగా లాస్ట్ వరకు లాస్ట్లలో ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ యొక్క డిజైన్ ఉంది కదా పై సైడు, దానికి 1/2 ఇంచ్ అంతా క్లాత్ వదిలిపెట్టుకొని కటింగ్ చేసేయాలి. ఈ విధంగా కటింగ్ చేయాలి. తర్వాత ఆ యొక్క మార్క్లోకి స్టిచ్ రావాలండి, అందుకని ముందు కట్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా కట్స్ ఇచ్చుకున్నారంటే ఈజీగా టర్న్ అవుతుంది ఫ్యాబ్రిక్ అనేది. వేస్టేజ్ కటింగ్ చేసుకుంటున్నా, అటు ఇటు కొద్దిగా ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు ఆ యొక్క కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది. చూడండి, ఈ విధంగా బుక్రూమ్ మీదకి ఈ యొక్క క్లాత్ను కొద్ది కొద్దిగా మడుస్తూ లాస్ట్ ఎడ్జెస్లోకి స్టిచ్ వేయాలి. చూడండి, వంపులు ఉన్నాయి కదా, అక్కడ కూడా చూసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి. ఒక మంచి డిజైన్ అండి, చాలా బాగుంది డిజైన్. ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా కుట్టుకున్నాక ప్యాంట్ని సెంటర్ మార్క్ ఇచ్చుకోవాలండి. ముందు ప్యాంటు బాటంకు ఈ విధంగా సెంటర్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడు ఆ యొక్క ప్యాంటు ఉల్టాలో పెట్టుకోవాలి. దాని మీద కూడా ఈ చూయించేది కూడా ఇదే విధంగా ఉల్టాలో పెట్టుకొని కరెక్ట్ సెంటర్లో నుంచి సెంటర్కు సెంటర్ అటాచ్ చేస్తూ మన ఫస్ట్ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి కుట్టుకోవాలండి. బుక్రూమ్ మీదకి రాకుండా క్లాత్ మనం 1/2 ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా, దాని మీదకి కుట్టు వచ్చేలా చూసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మడిచి లోపల నుంచి ఈ విధంగా బయట సైడ్కి తిప్పుతూ లాస్ట్ ఎడ్జెస్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, లోపల క్లాత్ బయట సైడ్కి రాకుండా చూసుకుంటూ లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను లేస్ వేస్తున్నా, దానికి పైపింగ్ ఫుట్ పెడుతున్నాను. ఇది మార్కెట్లో దొరుకుతుందండి ఇలాంటిది. ఈ ఫుట్ మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను పెట్టేది నాకు మిషన్తో పాటు వచ్చిందండి. ఇప్పుడు లేస్కి ముందు సైడు ఒక 2 ఇంచెస్ అంతా గ్యాప్ వదిలిపెట్టుకొని ఇప్పుడు లేస్ నా విధంగా పెట్టుకుంటూ పూసలు ఉన్నాయి కదండి, అందుకని చూసుకుంటూ కుట్టుకోవాలి. లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ అనేది లేస్ మీదకి కాకుండా క్లాత్ మీదకి వచ్చేటట్టు చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ
అదేవిధంగా లోపల సైడ్ ముడత రాకుండా, ప్యాంట్కి లోపల ముడత రాకుండా చూస్తూ ఈ విధంగా కుట్టుకోవాలి. చూపించే విధంగా గమనించండి. నేను ఈ విధంగా లేస్ని అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా కుడుతున్నాను. మీరు మామూలు లేసైనా పెట్టుకోవచ్చండి, ఇలా మోతీ లేస్ కాకుండా మామూలు లేసైనా సరే మీరు చిన్న లేసైనా పెట్టుకోవచ్చు. లేస్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే లేస్ వేస్తే ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ లాస్ట్కి వచ్చాక 2 ఇంచెస్ అంతా స్థలం మొదలు పెట్టుకొని క్లాత్ అక్కడికి కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసి కొద్దిగా 2 పూసలు తీసేయాలి. తీసివేసి ఆ యొక్క దారాన్ని లోపల సైడ్కి పెట్టి మళ్ళీ దాని మీద నుంచి కుట్టుకోవాలండి. అక్కడ కనుక అవి పూసలు కనుక ఉంటే మీరు ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు అది సూది విరిగిపోతుంది, అది కాక ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ రాదు. అందుకని ఈ విధంగా చేసి తీసేయాలి. అక్కడ చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ యొక్క మధ్యలో లైన్స్ వేసుకోవాలండి. నేను ముందు సైడ్ డిజైన్ వంపులుగా ఉంది కదా, అక్కడ నేను ఈ విధంగా దాని ప్రకారమే 1 ఫూట్ అంతా స్థలం మొదలుపెట్టుకొని అంత గ్యాప్లో స్టిచ్ వేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నా. దానికి కూడా గ్యాప్ ఫస్ట్కి ఎంత గ్యాప్ ఫూట్ అంత గ్యాప్ ఇచ్చుకున్నామో అదే విధంగా గ్యాప్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా లాస్ట్ ఇచ్చుకోండి. లాస్ట్కి కూడా అదేవిధంగా లైన్స్ వేసుకోండి. మీది నెట్ ఫ్యాబ్రిక్ కాకుండా ప్లెయిన్ కనుక అయితే ఇంకా మొత్తం లైన్గా వేసుకోవచ్చు. నాది నెట్ ఉంది కాబట్టి నేను కింది సైడ్ 3 స్టిచ్చెసే వేస్తున్నా. చాలా సింపుల్గా ఈజీగా చూడడానికి అందంగా ఉండే ఈ యొక్క బాటమ్ని కుట్టుకోండి, ట్రై చేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. నా వీడియోస్ అన్నీ చూస్తూ లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా నేను కుట్టుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ అటాచ్ చేసి చూపిస్తానండి ఫిట్టింగ్ చేసి. చూడండి, ఈ విధంగా నేను ఫిట్టింగ్ చేసుకున్నాను. గమనించండి, నీట్గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. మరి ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.